ఇన్ని రోజుల నుంచి 30 రోజుల నుంచి మేము ఇలా దీక్షలు చేస్తూనే ఉన్నామండి. ప్రభుత్వం ఇంతవరకు స్పందించట్లేదు. మరి ప్రభుత్వం నిద్రపోతుందో మరి ఏం చేస్తుందో కూడా మాకేం అర్థం కావట్లేదండి. ఇంతమంది రైతులు రోడ్ల మీదకి వస్తున్నా కూడా వాళ్ళకు మాత్రం సంక్రాంతి పండగ ఉంది కానీ మాకు మాత్రం ఇంతవరకు సంక్రాంతి పండగ అనేది లేదండి. పండగనే కూడా గుర్తులేదు మాకు. ఆ రకంగా రైతులు గాని ఆడవాళ్లు గాని పిల్లలు గాని చిన్నపిల్లలతో కూడా మేము రోడ్డు మీదకి రావాల్సిన స్టేజ్కి తీసుకొచ్చారండి మమ్మల్ని. కానీ చాలా బాధాకరంగా ఉందండి. ఇంతవరకు స్పందించకపోతేనే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మాకు అర్థం కావట్లేదండి. మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కానీ ఈ రోజు కూడా సిఆర్డీఏ వాళ్ళు మమ్మల్ని వచ్చి చర్చలు జరపమంటున్నారండి. మాకంత అవసరం లేదండి, మేము రాము. ఆ రోజు మేము భూములు ఇచ్చేటప్పుడు కూడా మీరు మా దగ్గరకు వచ్చి అడుక్కున్నారు, అంతేగాని మేము మీ దగ్గరకు వచ్చి మేమే ఇవ్వలేదండి. కనుక దయచేసి మీరు వచ్చి మాతో మాట్లాడండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. అంతేగాని మీరు ఎక్కడుంటే మేము అక్కడికి రావాల్సినంత అవసరం మాకు లేదండి, మేము రాము. ఆ రోజు సిఆర్డీఏ వాళ్ళు మాకు ఏదైతే సంతకాలు పెట్టించుకున్నారో, ఒప్పందం చేసి ఇవి ఇస్తాము, ఇక్కడ ఈ వస్తుంది ఇది వస్తుంది ఏవేదైతే పరిశ్రమలు వస్తాయని చెప్పి పెట్టించుకున్నారో ఆ రకంగా అన్ని అభివృద్ధి చేసి వైజాగ్ మీరు ఏం తీసుకెళ్తారో తీసుకోరు. అంతేగాని ఇక్కడ అభివృద్ధి జరగకుండా మాత్రం ఇంచు కదిలినా ఏ రైతు గాని ఆడవాళ్ళు గాని ఎవరు ఊరుకోనండి. జాగ్రత్త అండి. జై అమరావతి, జై జయ అమరావతి.